చెప్పవలసింది అని చెప్పి అప్పుడు మళ్ళీ మీరు విన్నట్టు శ్రీ ఈ పరిశ్రమ మహారాజుని గురించి చెప్పేటప్పుడు మీకు శ్రీమద్ మహాభారతంలో చెప్పినట్లుగా మహాభారతి ధనవంతుడు సరే పాండవులు ధర్మరాజు చక్రవర్తిగా అభిషేకింపడి రాజ్యాన్ని చేస్తూ ఉన్నాడు. అదే సమయంలో ఆ దుర్యోధన భారత యుద్ధం అప్పుడు దుర్యోధను జోడలు విరగొట్టి ఆయన పడి ఉంటాడు. ఆ సమయంలో అశ్వత్థామ దుర్యోధను విరగొట్టి నేను పాండవ వంశాన్ని నాశనం చేస్తానని చెప్పి కంద శిరోనామకాస్త్రాన్ని ప్రయోగించి పాండవులను నిర్వంశం చేయగలవా అని చెప్పి ప్రయోగిస్తాడు. సరే ఆ తర్వాత దానిని కొంతసేపు అర్జునుడు కూడా నిరోధించడం, ఆ తర్వాత అర్జునుడు దాన్ని వ్యాస మహర్షి చెప్తే దాన్ని మరి విత్డ్రా చేసుకుంటాడు. కానీ ఈ అశ్వత్థామ దాన్ని ఆ విరమించుకునేటటువంటి శక్తి ఆయనకు లేదు అన్నమాట, విత్డ్రా చేసుకునే శక్తి లేదు. అది పాండవ వంశాన్ని దహిస్తుంది. పాండవులను శ్రీకృష్ణ పరమాత్మ కాపాడతాడు. అప్పుడు అదే సమయంలో ఉత్తర ఎవరు అభిమన్యుని యొక్క భార్య ఉత్తర గర్భంతో ఉంటుంది. ఆ మహాభారత యుద్ధం జరిగేటప్పుడు పరీక్ష మహారాజు ఆమె గర్భంలో ఉంటాడు. ఈ యుద్ధం అంతా అయిపోతుంది. ఈ బ్రహ్మశిరు నామ అస్త్రము అశ్వత్థామ ప్రయోగించినటువంటిది ఉత్తర గర్భంలో ప్రవేశించి అది ఆయన్ను బాధపెడుతూ ఉంటుంది. ఆ సమయంలో ఉత్తరతో పాటు ఉత్తర యొక్క అస్త్రం సుభద్ర శ్రీకృష్ణ పరమాత్మను వేడుకుంటే అప్పుడు ఆయన చూసి సుభద్ర ఉత్తర గర్భంలో ప్రవేశించి ఆయన చతుర్భుజుడై శ్రీవిష్ణు ఆ అవతారంతోనే ఉత్తర గర్భంలో ఉండి ఆ పరిశుద్ధుడు ఆ బిడ్డ ఆ యొక్క పిండాన్ని కాపాడినాడు. ఆ తర్వాత అది ఆ కాపాడంగా ఆయన చూస్తున్నాడంట పరిశుద్ధుడు గర్భంలోనే చూస్తే ఎవరా ఈ పరమ పురుషుడు అని చెప్పి ఆయనకు కొంత జ్ఞానం కలిగిందట. సరే ఆ తర్వాత ఆయన ప్రసూనండి పరిశుద్ధ మహారాజు పరీక్షతో జన్మించడం జరుగుతుంది. ఆయన ఎవరైనా వస్తే చూస్తూ పరీక్షగా చూసేవాడంట, నన్ను గర్భంలో ఉండగా నన్ను కాపాడినటువంటి ఆ మహానుభావుడు ఎవరా అని చెప్పి ఎవరు వచ్చినా కూడా పరీక్షగా చూస్తూ ఉండేవాడు. అందుకని ఆయనకు పరీక్షత్తు అన్నటువంటి నామకరణం జరుగుతుంది. సరే ఆ తర్వాత అది పెద్ద గౌరవం. ఇంకా సరే పాండవుడు శ్రీకృష్ణ నిర్యాణము తర్వాత వాళ్ళు స్వర్గారోహణం అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. ఈయనకు పట్టాభిషేకం చేసేసి పరిశుద్ధి పట్టాభిషేకం చేసి ఇప్పుడు ఒకసారి ఇంకా వాళ్ళు ఇది స్వర్గారోహణం ఒక ముందు ఒకసారి ధర్మరాజు జ్యోతిష్యులు పిలిపించినాడు. పిలిచి ఇదిగో ఈ పిల్లవాడి యొక్క ఎట్ల భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అని చెప్పి ఎలాంటి వాడు అంటే వాడు చూసి మహారాజా ఈయన చాలా గొప్పవాడు, మహాపరాక్రమవంతుడు, మహాధర్మశీలుడు, ఎవరికి ప్రజలకు కష్టాలు లేకుండా బాగా పాలిస్తాడు, ప్రపంచాన్ని అంతా కూడా ముల్లోకాలను జయిస్తాడు అని చెప్పి ఇవన్నీ చెప్తున్నాడు ధర్మరాజు. స్వామి అసలు ఎంత సరే ఎంత చేసినా కూడా ఇతను శ్రీకృష్ణుని భక్తుడుగా ఉంటాడా అని అన్నాడు. అప్పుడు వాళ్ళు చెప్తారు శ్రీకృష్ణుడి భక్తుడుగా ఏమి ఆయన నిరంతరము శ్రీకృష్ణుడి భక్తుడే, శ్రీకృష్ణుని తలుచుకుంటూనే ఆయన రాజ్యం అధ్యయంతో తను వదిలేటప్పుడు కూడా చేస్తూ పరమైనటువంటి పరధామాన్ని చేరుకుంటాడయ్యా, మహాభక్తుడు, ప్రపంచంలో ఇంతటి భక్తుడు లేడు అని అనిపించుకునే విధముగా ఈయన రాజ్యం చేయబోతున్నాడు అని అంటే ఆయనకు మహా సంతోషమైంది. సరే ఆ తర్వాత పాండవులు వెళ్ళిపోతారు, ఈయన చక్కగా పరిపాలన చేస్తూ ఉంటాడట. సరే ఇక ముందు ముందు జరగబోయే కథను మళ్ళా మనం రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీ మహీషాం గోబ్రాహ్మణేభ్య శుభమస్తు సర్వే జనా సుఖినో భవంతు. ఇప్పుడు
మనం చెప్పుకుంటామా? అయితే అన్మ్యూట్.